నిన్నా బౌస ఇదే ప్లేస్ కు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి లక్ష్యాలు కట్టాం కావాలంటే మీరు అందరూ పోయి చూసుకోండి అని చెప్పారట సో దాని సంబంధించి అందులో లక్ష్యాలు కట్టిన దాంట్లో శాంపిల్ గా నేను మీకు ఒకటి చూపించదలుచుకున్నాను ఈ రోజు ఒకటి రెండు శాంపిల్ గా అలవేళ ఇచ్చిన లిస్ట్ ఎంత బోగసో కూడా తెలియాలి చూడండి నాంపల్లి నంబర్ 3 దగ్గర ఉన్న ప్లేస్ అనే నేను నాంపల్లి సెలెక్ట్ చేసుకున్నాను మిగతా ప్లేసులు కూడా చూపిస్తాను నేను మనకి దగ్గర కాబట్టి నాంపల్లి సెలెక్ట్ చేసుకున్నాను నాంపల్లి లొకేషన్ 1 అంటే ఆ నాంపల్లి కాన్స్టిట్యూన్సీకి ఒకటే లొకేషన్ లో 1824 ఇళ్ళు కట్టినట్టుగా లిస్ట్ లో పెట్టారండి 1824 హౌసెస్ యు కెన్ సీ దిస్ దిస్ ఇస్ నాంపల్లి వన్ లొకేషన్ 1824 హౌసెస్ జూబ్లీస్ కూడా దగ్గరే కాబట్టి అది కూడా సెలెక్ట్ చేశాను నిన్ను పక్కన మరీ ఎక్కువ దూరం వాళ్ళ దేశంపై ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేక జూబ్లీస్ 2 లొకేషన్స్ 226 కట్టెడ్ చూపించారు ఈ రెండు లొకేషన్స్ మీకు ఈరోజు చూపించాలని మేము డిసైడ్ అయ్యాను ఫస్ట్ గా ముందుగా మీరందరు దయచేసి నాతో పాటు వస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లిస్టు మీరు కూడా నిన్న ఇక్కడే కదా వారు మాట్లాడింది మీకు కూడా ఇచ్చారు ఆ లిస్టు సో నాంపల్లిలో 1824 ఇళ్లు ఉన్నాయా లేదా చూద్దాం దయచేసి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నాతో రండి దేవపై చూసి వచ్చిన తర్వాత ప్రసారం చెప్పండి అదే అంటే నాంపల్లిలో 1824 ఇళ్లు ఉన్నాయని లిస్ట్ ఇచ్చారు కదా నాకున్న సమాచారం ప్రకారం ఆడ ఒక్కిల్లు కూడా లేదు ఆడేం కట్టలే కట్టపోయినా కట్టినట్లు లిస్ట్ ఇచ్చారు అంటే ఈ లిస్ట్ అంతా అదే బోగస్ లిస్ట్ ఎట్లాంటిది నేను శాంపిల్ గా రెండు ప్లేస్ చూపిస్తా మీకు నాంపల్లి అండ్ జూబ్లీస్ సో ఇచ్చిన లిస్ట్ ప్రకారం సో ఇది చూస్తే మనకు అర్థమైంది ఈ లిస్ట్ సంగతి ఏంటో సో దయచేసి పదే పదే మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం పదే పదే వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఫ్రాడ్ చేస్తా ఉన్నారు ఈ ఫ్రాడ్ నుంచి మనం నగర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది ఇప్పటికీ చాలా సందర్భాల్లో సభలో 2016-17 నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చారు ప్రతి అర్బన్ కాన్స్టిట్యూన్సీకి హైదరాబాద్ లో 10,000 ఇళ్లు కడతామని చెప్పి ప్రతి కాన్స్టిట్యూన్సీకి 10,000 లెక్క అంటే 24 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు లెక్క అయిన ఎన్ని అవుతాయి 24 × 10,000 హలో 2,40,000 ఇల్లు ఎప్పుడు 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ కే కంప్లీట్ అయిపోయిన ఇచ్చేస్తున్నా అన్నారు ఇప్పుడు కాదు అంటే అది అయ్యి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది అది అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మీరు ఇల్లు కడతా అన్నారు సరే నేను ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మీరు కట్టాల్సిన ఈ 4 సంవత్సరాలు కట్టాల్సిన ఇళ్ల గురించి నేను లెక్క అడగట్లే కనీసం 2016-17 మీరు మొదటి నుంచి 2015 నుంచి చెప్తున్నటువంటి వాగ్దానం ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికల వాగ్దానం ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 10,000 ఇళ్లు ఇస్తా అన్నటువంటి మాట ప్రకారం 2,40,000 ఇళ్లు కనీసం ఆ సంవత్సరం కాకపోయినా ఈ 3 సంవత్సరాలైనా పూర్తి చేసి ఉండి ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉండే అవి కూడా లేకపోగా ఇవాళ దొంగ లెక్కలతో లక్షలు మేము కట్టాము లక్షళ్లు ఉన్నాయి 2,40,000 లేవు కానీ లక్షకైతే ఉన్నాయని ఇచ్చారు ఆ లక్ష కూడా ఉన్నాయా లేదో మనం పోయి నాంపల్లి చూస్తే తెలుస్తుంది దయచేసి మీ అందరినీ రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.